అడుగుతా ఉన్నాం గత 5 సంవత్సరాలలో నువ్వు రిలీజ్ చేసిన డబ్బులు ఎంత ఆరండార్కి దాదాపు 5 సంవత్సరాలలో నువ్వు నేగారి చేసి ఉన్నుంటే ఈ రోజు గత సంవత్సరం 26 టిఎంసి నింపేవాలం వరదల్లో ఈ సంవత్సరం కూడా 26 నింపే అవకాశం పూర్తిగా ఉండేది అయినా దాదాపు లెక్కలు తీసుకుంటే గత 5 సంవత్సరాలు అంటే 2017 లో ఒక 550 కోట్ల రూపాయలు ఇచ్చి ఒక 14 గ్రామాలను తరలించావు 2014 ఏం పట్టించుకోలా 2015 పట్టించుకోలా 16 పట్టించుకోలా 17 మాత్రం ఒక 500 కోట్లు ఇచ్చావు 2018 గాని కనీసం ఒక రూపాయి కూడా గడ్డికోటకి సంబంధించిన ఆర్ఎండ్ఆర్ ఆరోజగాని ఫినిష్ చేసి ఉన్నంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది వాస్తవం కదాడుతా ఉన్నా గండికోట రిజర్వాయర్ లో చంద్రబాబు నాయుడు గారు 12 టీఎంసీలు నీళ్లు నిలబెట్టి దగ్గర దగ్గర 1900 టీఎంసీలు ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటికి కూడా నీళ్లు పంపించడం జరిగింది. ఇవాళ మీరు 15 నెలలుగా అధికారంలో ఉండి గండికోట ప్రాజెక్టులో నిర్వాసితులకి జీవోలు ఇచ్చారంట. మీ జీవోలు ఎవరికి కావాలి? నిర్వాసితుల చేతిలో డబ్బులు పెట్టారా? నిర్వాసితుల చేతిలో డబ్బులు ఎందుకు ఇవ్వలేదు? ఇదంతా కూడా మీ అనుభవ రాహిత్యం, మీ అసమర్థ నిర్వాకం. దీనికి చంద్రబాబు నాయుడు గారు నిందిస్తారు. దీనికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారా? ఇవాళ 151 సీట్లు వచ్చినని విర్రవీగుతూ ఉన్నారు, అహంకారంతో మాట్లాడుతూ ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, లారీలతో కొద్దమంటున్నారు, ప్రశ్నిస్తే చంపేస్తా ఉంటున్నారు. పూర్తిగా 26 టీఎంసీకి సంబంధించి ఎంతైతే అవసరం అవుతుందో అంతా రిలీజ్ చేస్తున్నాం. దానికి సంబంధించి అక్కడ నీ కొంతమంది నీ పార్టీ నీ బ్యాండ్ టీము నీ జూమ్ టీవీ బ్యాచ్ తో అక్కడ రచ్చగొట్టే ప్రయత్నం ఒకటి చేస్తున్నావు. ఏమని డబ్బులు సరిపోవట్లేదని రకరకాల రెచ్చగొట్టి అక్కడ ఇది చేస్తున్నావు. కానీ ఈరోజు సాఫీగా జరిగిపోవాల్సిన ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి ప్యాకేజ్ గా తీసుకున్నా కూడా నువ్వు ఇచ్చిన దానికన్నా నువ్వు గతంలో ఓటీసీకి సంబంధించి 6,70,000 ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దానికి 3,25,000 కలిపి 10 లక్షలు, ఆ రోజు ఆర్ఎండ్ఆర్ కి సంబంధించి ఇల్లు కట్టుకునే దానికి నువ్వు 3,50,000 ఎంత ఇస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని 7 లక్షలు చేసి అంతకి అంత చొప్పున ఇచ్చి ఈరోజు వాళ్ళకు మెరుగైన ప్యాకేజ్ ఇస్తుంటే అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. మేము జీవోలు ఇచ్చాం, మేము 3 లక్షలు పెంచాం, మేము 10 లక్షలు చేసాం. మరి చేస్తే గ్రామాలు ఎందుకు ఖాళీ చేయించలేకపోయారు? మీ జీవోలు ఎందుకు ఖాళీ చేయించలేకపోయినాయి? 64,000 కోట్లు దమ్ముగా ధైర్యంగా నీరు చెట్టు, మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్, లిఫ్ట్ ఇరిగేషన్, ఉపాధి హామీ అన్నీ కూడా కలుపుకొని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకొని 40 సంవత్సరాల అనుభవం, 42 సంవత్సరాల అనుభవం అంటారా, మీ ఇష్టం, మీరేమన్నానండి. రాజధాని లేని రాష్ట్రంలో చెట్టు కింద బస్సు పెట్టుకొని పరిపాలన చేసి 16,000 లోటు బడ్జెట్తో మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని దేశంలో అత్యున్నతమైన స్థాయిలో గుజరాత్ తర్వాత 2వ స్థానాన్ని నిలబెట్టాం. ఏమంటే ఒక ఆయన వస్తాడు, ప్రెస్ మీట్లు పెడతాడు, మేము 5 సంవత్సరాలు ఎంత చేసాం, మేము 5 సంవత్సరాలు ఎంత చేశాం. ఈరోజు సూటిగా అడుగుతున్నా, గత 5 సంవత్సరాలలో మీకంటూ వేసుకుంది ఏంటి? రాజశేఖర రెడ్డి గారితో విన రైట్ కెనాల్ లో ఒక పట్టిసీమ లిఫ్ట్ పెట్టి అది తప్ప మీ జీవితంలో ఇంకో 5 సంవత్సరాల్లో మేమంటూ ఒక ప్రాజెక్ట్ చేశాం అని చెప్పే ఇది మీకుందా అని అడుగుతా ఉన్నాం. లే, అది కాకుండా రాజశేఖర రెడ్డి గారు చేసిన ప్రాజెక్టులన్నీ కూడా తూతూ మంత్రంగా అనేసి అవన్నీ మేమే కంప్లీట్ చేసేసాం, మేమే శంకుస్థాపన చేసాం, మేమే నాంది పలికామని చెప్పుకునే దరిద్రమైన అలవాటు మీకు తప్ప ఇంకెవరికి లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్, డిఫాక్టో హోమ్ మినిస్టర్, డిఫాక్టో ఇరిగేషన్ మినిస్టర్. ఎందుకండి అనిల్ కుమార్ సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రెస్ మీట్ పెట్టమని రేపు తాడేపల్లిలో? నేను సమాధానం చెప్తా. ఎందుకు అనిల్ నువ్వు మాట్లాడటం? నీకు తెలీదు కమిషన్లు పంచుకునేది వాళ్ళు, కాంట్రాక్ట్లు ఇచ్చేది వాళ్ళు. తాడేపల్లి రాజప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారి కనుసన్నల్లో ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నువ్వేదో నెల్లూరులో చూసుకో, అవి కూడా అడిగారని తెలిసింది నాకు. ఎందుకు అనిల్ నీకు నాకు ఇవన్నీ? తాడేపల్లి రాజప్రసాదంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డి గారు
ఈ కార్యక్రమాలన్నీ చక్కబెడుతున్నారు. ఇవి అడిగినందుకే కదా నన్ను లారీతో గుద్దిస్తా అన్నారు. ఇవి అడుగుతున్నారనే కదా నన్ను చంపేస్తానంటున్నారు. ఈ ప్రశ్నలు అడుగుతున్నానే కదా కోపం వస్తూ ఉంది మీకు.